హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ది మ్యాక్స్ వరల్డ్ ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్లో థర్డ్ చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ త్రీ పాయింట్ టూలో థర్డ్ ప్రాబ్లంలో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము ఫస్ట్ టూ ప్రాబ్లమ్స్లోనూ ఈక్వేషన్స్ ప్రాబ్లంలోనే ఇచ్చారు ఈ ప్రాబ్లంలో మనమే ఈక్వేషన్స్ని ఫామ్ చేసుకుని సాల్వ్ చేయాలి ఫార్మ్ ది పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ది ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్స్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈక్వేషన్స్ని ఫామ్ చేసుకోవాలి ఆ ఫామ్ అయిన ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేయాలి ఫస్ట్ ఎక్సర్సైజ్లో అన్నీ కూడా గ్రాఫ్ మెథడ్లో సాల్వ్ చేశాము ఈ ఎక్సర్సైజ్లో అన్నీ కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయాలి ఫస్ట్ ప్రాబ్లమ్ ది డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈజ్ ట్వంటీ సిక్స్ అండ్ వన్ నెంబర్ ఈజ్ త్రీ టైమ్స్ ది అదర్ ఫైండ్ దెమ్ టూ నెంబర్స్ ఉన్నాయంట ఆ టూ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ట్వంటీ సిక్స్ అందులో ఒక నెంబరు ఇంకొక నెంబర్కి థర్టీ త్రీ టైమ్స్ ఉంది ఈ టూ క్లూస్ యూజ్ చేసుకొని ఈక్వేషన్స్ని ఫామ్ చేసుకోవాలి వాటిని సాల్వ్ చేయాలి సో ది డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ట్వంటీ సిక్స్ అన్నారు ఆ టూ నెంబర్స్ తెలియదు కాబట్టి ఎక్స్ వై అనుకుందాము లెట్ ది టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై ఒక నెంబర్ని ఎక్స్ ఇంకొక నెంబర్ని వై అనుకుందాము డిఫరెన్స్ ట్వంటీ సిక్స్ అని వాళ్ళే ఇచ్చారు కాబట్టి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ అవుతుంది గివెన్ ది డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ అనేది ఒక ఈక్వేషన్ అవుతుంది అలాగే ఇంకొకటి వన్ నెంబర్ ఈజ్ త్రీ టైమ్స్ ది అదర్ అన్నారు సో ఇక్కడ మనం ఆల్రెడీ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ ట్వంటీ సిక్స్ అని రాసాము అంటే ఎక్స్ అనేది బిగ్ నెంబర్ అని వై అనేది స్మాల్ నెంబర్ అని అర్థము ఈ బిగ్ నెంబరు స్మాల్ నెంబర్కి త్రీ టైమ్స్ ఉంటుందంట సో దాని ప్రకారం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అవుతుంది త్రీ వై అవుతుంది వన్ నెంబర్ ఈజ్ త్రీ టైమ్స్ ది అదర్ త్రీ టైమ్స్ ది అదర్ సో బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ తీసేస్తేనే ట్వంటీ సిక్స్ వచ్చింది కాబట్టి బిగ్ నెంబర్ ఎక్స్ అవుతుంది స్మాల్ నెంబర్ వై అవుతుంది వన్ నెంబర్ అనేది త్రీ టైమ్స్ ది అదర్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ వై అవుతుంది అంటే స్మాల్ నెంబర్కి త్రీ టైమ్స్ ఉంటుంది బిగ్ నెంబర్ ఇది ఈక్వేషన్ టూ సో ఈక్వేషన్ టూ ఎక్స్ వాల్యూనే కాబట్టి ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి ఫ్రమ్ వన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ ఎక్స్ వాల్యూ త్రీ వై త్రీ వై మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ త్రీ వైలో నుంచి వై సబ్ మైనస్ చేసినట్లయితే టూ వై వస్తుంది ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఇంటూ టూ రైట్ సైడ్ వస్తే బై టూ అవుతుంది టూ వన్స్ టూ థర్టీన్స్ వై ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ వై అంటే స్మాల్ నెంబర్ అనమాట సో మళ్ళీ మనకి ఈ వై వాల్యూని ఎక్స్ఇజ్ ఈక్వల్ టు త్రీ వైలో సబ్జిచ్యూషన్ చేయాలి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు త్రీ వై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు త్రీ ఇంటూ వై వాల్యూ థర్టీన్ వచ్చింది త్రీ థర్టీన్స్ థర్టీ నైన్ అవుతుంది సో బిగ్ నెంబర్ థర్టీ నైన్ స్మాల్ నెంబర్ థర్టీన్ అనమాట ఎక్స్ఇజ్ ఈక్వల్ టు థర్టీ నైన్ వై ఇస్ ఈక్వల్ టు థర్టీన్ ఈ రెండు డిఫరెన్స్ ట్వంటీ సిక్స్ వస్తుంది అలానే ఈ థర్టీన్ అనేది థర్టీ నైన్కి త్రీ టైమ్స్ ఉంది నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ ది లార్జర్ ఆఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్స్ ది స్మాలర్ బై ఎయిటీన్ డిగ్రీస్ పాయింట్ దెమ్ సో ఇక్కడ టూ యాంగిల్స్ ఉన్నాయి ఒకటి లార్జ్ యాంగిల్ ఇంకొకటి స్మాల్ యాంగిల్ అవుతుంది సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది అయితే ఈ లార్జ్ యాంగిల్ అనేది ఈ స్మాల్ యాంగిల్ కంటే ఎయిటీన్ డిగ్రీస్ ఎక్కువ ఉంటుందంట ఆ యాంగిల్స్ ఏంటో కనుక్కోవాలి ఫస్ట్ వన్ లార్జ్ యాంగిల్ని ఎక్స్ అనుకుందాం లెట్ లార్జర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అలాగే స్మాల్ యాంగిల్ని వై అనుకుందాం టూ అన్నోన్ థింగ్స్ ఉంటాయి కదా ఒకదాన్ని ఎక్స్ ఇంకొకదాన్ని వై సో సప్లిమెంటరీ అనగానే మనకి గుర్తు రావాలి సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే కనుక వాటిని సప్లిమెంటరీ అంటాము గివెన్ టూ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ టూ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ సో ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేసినట్లయితే వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తుంది ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఇది ఈక్వేషన్ వన్ అవుతుంది అలాగే ఈ లార్జర్ యాంగిల్ అనేది స్మాల్ యాంగిల్ కంటే ఎయిటీన్ డిగ్రీస్ ఎక్కువ ఉంటుందంట సో స్మాల్ యాంగిల్కి ఎయిటీన్ యాడ్ చేస్తే కనుక లార్జర్ యాంగిల్ వస్తుంది ఆల్సో గివెన్ లార్జర్ యాంగిల్ ఎక్సీడ్స్ స్మాలర్ బై ఎయిటీన్ డిగ్రీస్ ఇది ఆల్రెడీ మన ప్రాబ్లంలో ఇచ్చారు సో లార్జర్ యాంగిల్ ఎక్స్ అవుతుంది స్మాలర్ యాంగిల్కి ఎయిటీన్ డిగ్రీస్ యాడ్ చేస్తే లార్జర్ వన్ వస్తుందన్నమాట సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎయిటీన్ వై లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ వై అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ డిగ్రీస్ ఇది ఈక్వేషన్ టూ సో ఇప్పుడు ఈ టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఎక్స్ వై వాల్యూస్ కనుక్కోవాలి ఇందులో సెకండ్ ఈక్వేషన్లో వై వాల్యూని రైట్ సైడ్ పంపిద్దాము ఎయిటీన్ డిగ్రీస్ మైనస్ వై రైట్ సైడ్ వస్తే ప్లస్ వై అవుతుంది సో ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే వై వాల్యూ వస్తుంది ఫ్రమ్ వన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఈక్వేషన్ వన్ అనేది ఇప్పుడు ఈక్వేషన్ వన్లో ఎక్స్ వాల్యూ ఎయిటీన్ డిగ్రీస్ ప్లస్ వై సబ్జెక్ట్యూషన్ చేయాలి ఎక్స్ బదులుగా ఎయిటీన్ డిగ్రీస్ ప్లస్ వై ఆల్రెడీ ఇందులో ఇంకొక వై ఉంది ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ ఎయిటీన్ ప్లస్ వై ప్లస్ వై అంటే టూ వై అవుతుంది ఎయిటీన్ డిగ్రీస్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ మనకి వై వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ ఎయిటీన్ రైట్ సైడ్ పంపించాలి వన్ ఎయిటీ డిగ్రీస్ మైనస్ ఎయిటీన్ డిగ్రీస్ వన్ ఎయిటీలో నుంచి ఎయిటీన్ మైనస్ చేస్తే వన్ సిక్స్టీ టూ డిగ్రీస్ వస్తుంది సో వై ఈజ్ ఈక్వల్ టు వన్ సిక్స్టీ టూ ఇంటూ టూ రైట్ సైడ్ వెళ్తే బై టూ అవుతుంది టూ వన్స్ టూ ఎయిట్ జార్ సిక్స్టీను టూ వన్స్ టూ వై ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ వన్ డిగ్రీస్ సో వై అంటే స్మాలర్ యాంగిల్ అనమాట స్మాలర్ యాంగిల్ వచ్చేసింది ఆల్రెడీ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ వన్ ఎయిటీ అనుకున్నాం కదా ఈక్వేషన్ వన్లో ఈ వై వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తే ఎక్స్ వాల్యూ కూడా వస్తుంది

సో ఈ రెండు యాడ్ చేస్తే వన్ ఎయిటీ రావాలి అలానే దీనికంటే కూడా ఇది ఎయిటీన్ డిగ్రీస్ ఎక్కువ ఉంది నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్ ది కోచ్ ఆఫ్ ఏ క్రికెట్ టీమ్ బైస్ సెవెన్ బ్యాట్స్ అండ్ సిక్స్ బాల్స్ ఫర్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్రికెట్ కోచ్ సెవెన్ బ్యాట్స్ సిక్స్ బాల్స్ కలిపి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి కొన్నాడంట లేటర్ షీ బైస్ త్రీ బ్యాట్స్ అండ్ ఫైవ్ బాల్స్ ఫర్ సెవెంటీన్ ఫిఫ్టీ తర్వాత అదే క్రికెట్ కోచ్ త్రీ బ్యాట్స్ ఫైవ్ బాల్స్ని సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్కి పర్చేజ్ చేశారు పవంటి ది కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ అండ్ ఈచ్ బాల్ అయితే ఒక బ్యాట్ కాస్ట్ ఎంత ఒక బాల్ కాస్ట్ ఎంత కనుక్కోవాలి ఈ ప్రాబ్లంలో మనం కనుక్కోవాల్సినటువంటి టూ అన్నోన్ థింగ్స్ ఒకటి కాస్ట్ ఆఫ్ వన్ బ్యాట్ కాస్ట్ ఆఫ్ వన్ బాల్ సో ఫస్ట్ అన్నోన్ థింగ్స్ తెలియదు కాబట్టి ఎక్స్ వై అనుకుందాం లెట్ ది కాస్ట్ ఆఫ్ వన్ బ్యాట్ కాస్ట్ ఆఫ్ వన్ బ్యాట్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ అలాగే కాస్ట్ ఆఫ్ వన్ బాల్ ఈజ్ ఈక్వల్ టు వై అనుకుందాం సో ఫస్ట్ సిచ్యుయేషన్లో సెవెన్ బ్యాట్స్ సిక్స్ బాల్స్ కలిపి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కొన్నారు సో కాస్ట్ ఆఫ్ సెవెన్ బ్యాట్స్ అండ్ సిక్స్ బాల్స్ ఇజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ ఎయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ బ్యాట్స్ ఒక బ్యాట్ ఎక్స్ రూపీస్ అయినప్పుడు సెవెన్ బ్యాట్స్ సెవెన్ ఎక్స్ రూపీస్ అవుతుంది ఒక బాల్ వై రూపీస్ అయినప్పుడు సిక్స్ బాల్స్ సిక్స్ వై రూపీస్ అవుతాయి ఈ మొత్తం కలిపి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి పర్చేజ్ చేశారు సో సెవెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఒక ఈక్వేషన్ అనమాట అలాగే రెండో సిచ్యువేషన్లో కాస్ట్ ఆఫ్ త్రీ బ్యాట్స్ అండ్ ఫైవ్ బాల్స్ కాస్ట్ ఆఫ్ త్రీ బ్యాట్స్ అండ్ ఫైవ్ బాల్స్ ఇజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఒక బ్యాట్ ఎక్స్ రూపీస్ కాబట్టి త్రీ బ్యాట్స్ త్రీ ఎక్స్ అవుతుంది ఒక బాల్ వై రూపీస్ ఫైవ్ బాల్స్ ఫైవ్ వై రూపీస్ అవుతాయి ఫైవ్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ఫిఫ్టీ ఇది ఈక్వేషన్ టూ అవుతుంది సో ఈక్వేషన్ టూలో ఉండే కోఇప్షన్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి ఈక్వేషన్ వన్తో పోలిస్తే కనుక కాబట్టి ఈక్వేషన్ టూలో ఉన్న కోఎప్షన్స్ని మారుద్దాము ప్లస్ ఫైవ్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ ఫైవ్ వై అవుతుంది సెవెంటీన్ ఫిఫ్టీ మైనస్ ఫైవ్ వై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటూ త్రీ రైట్ సైడ్ వెళ్తే బై త్రీ అవుతుంది సెవెన్ ఫిఫ్టీన్ మైనస్ ఫైవ్ బై ఫైవ్ వై బై త్రీ ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి ఫ్రమ్ వన్ సెవెన్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఇంటూ ఎక్స్ వాల్యూ సెవెంటీన్ ఫిఫ్టీ మైనస్ ఫైవ్ వై బై త్రీ ప్లస్ సిక్స్ వై ఇజ్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి ఇక్కడ సెవెన్ త్రీ ఏమి క్యాన్సిల్ అవ్వవు ఎల్సిఎం చేసుకోవాలి సిక్స్ వైకి డినామినేటర్లో ఏం లేదు కాబట్టి వన్ ఉన్నట్లు త్రీ వన్ ఎల్సిఎం త్రీ వన్స్ త్రీ అవుతుంది సో క్రాస్ మల్టిఫికేషన్ చేయొచ్చు ఈ మొత్తాన్ని కూడా వన్తో మల్టిఫికేషన్ చేయాలి వన్తో మల్టిఫికేషన్ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది అయితే ఈ టూ టర్మ్స్ని సెవెన్తో మల్టిఫికేషన్ చేయాలి సెవెంటీన్ ఫిఫ్టీ ఇంటూ సెవెన్ సెవెన్ జీరో జీరో సెవెన్ ఫైవ్స్ థర్టీ ఫైవ్ సెవెన్ సెవెన్స్ ఫార్టీ నైన్ త్రీ ఫిఫ్టీ టూ సెవెన్ వన్స్ సెవెన్ ఫైవ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఈ రెండు మల్టిఫికేషన్ చేస్తే ట్వెల్వ్ థౌజండ్ టూ ఫిఫ్టీ మైనస్ సెవెన్ ఇంటూ ఫైవ్ వై థర్టీ ఫైవ్ వై సో ఈ మొత్తాన్ని కూడా వన్తో మల్టిఫ్కేషన్ చేస్తే మరలా ఇదే వస్తుంది ప్లస్ త్రీ ఇంటూ సిక్స్ వై ఈజ్ ఈక్వల్ టు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ టూ ఫిఫ్టీ మైనస్ థర్టీ ఫైవ్ వై ప్లస్ త్రీ సిక్స్ ఎయిటీన్ ఎయిటీన్ వై ఈక్వల్ టు ఈ రెండు క్రాస్ మల్టిఫికేషన్ చేసినట్లయితే త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ త్రీ అంటే బై త్రీ వాల్యూ డివైడెడ్ బై త్రీ రైట్ సైడ్ వెళ్తే ఇంటూ త్రీ అవుతుంది లేదా క్రాస్ మల్టిఫికేషన్ చేసినా అదే వస్తుంది నెక్స్ట్ థర్టీ ఫైవ్ వై ఎయిటీన్ వై రెండు లైక్ టర్మ్స్ అయితే ఒకటి పాజిటివ్ నెంబర్ ఇంకొకటి నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి ట్వెల్వ్ థౌజండ్ టూ ఫిఫ్టీ థర్టీ ఫైవ్లో నుంచి ఎయిటీని మైనస్ చేస్తే సెవెంటీన్ వస్తుంది బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ సెవెంటీన్ వై ఈజ్ ఈక్వల్ టు త్రీ జీరో జీరో త్రీ జీరో జీరో త్రీ ఎయిట్ జార్ ట్వంటీ ఫోర్ త్రీ త్రీ నైన్ టూ లెవెన్ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మనం వై వాల్యూ కనుక్కోవాలి కాబట్టి ఈ మైనస్ సెవెంటీన్ వైని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ సెవెంటీన్ వై అవుతుంది లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది సో ట్వెల్వ్ థౌజండ్ టూ ఫిఫ్టీలో నుంచి లెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ని మైనస్ చేద్దాం జీరో ఫైవ్లో నుంచి జీరో మైనస్ చేస్తే ఫైవ్ ట్వెల్వ్లో నుంచి ఫోర్ పోతే ఎయిట్ ఇక్కడ లెవెన్ ఉంటుంది లెవెన్లో నుంచి మ లెవెన్ మైనస్ చేస్తే జీరో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ వై వై వాల్యూ కావాలి సో ఇంటూ సెవెంటీన్ లెఫ్ట్ సైడ్ వస్తే బై సెవెంటీన్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు వై సెవెంటీన్ వన్సు సెవెంటీన్ ఫైవ్స్ జీరోకి జీరో y is ఈక్వల్ to ఫిఫ్టీ వై అంటే కాస్ట్ ఆఫ్ బాల్ని మనం వై అనుకున్నాము సో కాస్ట్ ఆఫ్ బాల్ ఫిఫ్టీ అనమాట సో ఈ వై వాల్యూని మనం అనుకున్నటువంటి ఫస్ట్ ఎక్స్ వాల్యూ వచ్చింది కదా ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి x ఈక్వల్ టు సెవెంటీన్ ఫిఫ్టీ మైనస్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఎక్స్ వ్యాల్యూ వస్తుంది x ఈక్వల్ టు సెవెంటీన్ ఫిఫ్టీ మైనస్ సెవెంటీన్ ఫిఫ్టీ మైనస్ ఫైవ్ ఇంటూ వై వాల్యూ ఫిఫ్టీ సబ్స్టిట్యూషన్ చేయాలి బై త్రీ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ఫిఫ్టీ మైనస్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ అంటే టూ ఫిఫ్టీ బై త్రీ సెవెంటీన్ ఫిఫ్టీలో నుంచి టూ ఫిఫ్టీ మైనస్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ బై త్రీ త్రీతో క్యాన్సిల్ చేస్తే త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ జీరోకి జీరో టూ జీరోస్కి టూ జీరోస్ అంటే ఫైవ్ హండ్రెడ్ అనమాట ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ అంటే కాస్ట్ ఆఫ్ బ్యాట్ అని ఎక్స్ అనుకున్నాం సో కాస్ట్ ఆఫ్ బ్యాట్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ ఆఫ్ బాల్ ఫిఫ్టీ అవుతుందనమాట లాస్ట్లో ఇక్కడ కన్క్లూజన్ రాయాలి కాస్ట్ ఆఫ్ వన్ బ్యాట్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఆఫ్ వన్ బాల్ లేదా ఈచ్ బాల్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ రూపీస్ ది ట్యాక్సీ ఛార్జెస్ ఇన్ ఏ సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఎ ఫిక్స్డ్ ఛార్జ్ టుగెదర్ విత్ ది ఛార్జ్ ఫర్ ది డిస్టెన్స్ కవర్డ్ సో ట్యాక్సీ ఎక్కగానే ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఇవ్వాలి అలాగే మనం ఎన్ని కిలోమీటర్స్ కవర్ డిస్టెన్స్ పోతే కనుక అన్ని కిలోమీటర్స్కి ఛార్జ్ కూడా ఇవ్వాలి అంటే టూ ఛార్జెస్ పే చేయాలన్నమాట ఒకటి ఫిక్స్డ్ ఛార్జ్ ఇంకొకటి ఈచ్ కిలోమీటర్కి ఇంతనే ఉంటుంది ఛార్జ్ ఫర్ ే డిస్టెన్స్ ఆఫ్ టెన్ కిలోమీటర్స్ ది ఛార్జ్ పేడ్ ఈజ్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ కనుక ట్యాక్సీలో వెళ్తే వన్ నాట్ ఫైవ్ రూపీస్ పే చేశారంట అండ్ ఫర్ య జర్నీ ఆఫ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ది ఛార్జ్ పేడీస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ కనుక వెళ్ళినట్లయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ పే చేశారు అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఫిక్స్డ్ ఛార్జ్ అంటే క్యాబ్ ఎక్కగానే ట్యాక్సీ ఎక్కగానే కొంత ఛార్జ్ పే చేయాలన్నమాట దాన్ని ఫిక్స్డ్ ఛార్జ్ అంటాము ఆ ఫిక్స్డ్ ఛార్జ్ ఎంతో కనుక్కోవాలి అలాగే ఈచ్ కిలోమీటర్కి ఛార్జ్ ఎంతో కనుక్కోవాలి ఈ రెండు కనుక్కున్న తర్వాత హౌ మచ్ డస్ ఏ పర్సన్ హ్యావ్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ ఒక పర్సన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్లయితే కనుక ఎంత ఛార్జ్ పే చేయాలో కనుక్కోవాలి సో ఈ ప్రాబ్లంలో మనం కనుక్కోవాల్సినటువంటి టూ అన్నోన్ థింగ్స్ ఒకటి ఫిక్స్డ్ ఛార్జీ రెండవది ఛార్జ్ పర్ ఈచ్ కిలోమీటర్ ఈ రెండు కనుక్కోవాలి సో ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జీని ఎక్స్ అనుకుందాం లెట్ ది ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎక్స్ రూపీస్ ఛార్జ్ పర్ ఈచ్ కిలోమీటర్ ఈచ్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు వై ఇది తెలియదు కాబట్టి వై సో ఇక్కడ మనకి ఇచ్చిన రెండు క్లూస్ యూజ్ చేసుకొని ఈక్వేషన్స్ రాద్దాము ఫస్ట్ వన్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు వన్ నాట్ ఫైవ్ రూపీస్ పే చేశారంట సో ఒక కిలోమీటర్కి వై రూపీస్ అనుకున్నాం కాబట్టి టెన్ కిలోమీటర్స్కి టెన్ వై అవుతుంది ఈ టెన్ కిలోమీటర్స్కి ఛార్జ్తో పాటుగా ఫిక్స్డ్ ఛార్జ్ కంపల్సరీగా పే చేయాలి సో ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఫస్ట్ క్లూ అనమాట ఇది ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ టెన్ కిలోమీటర్స్ ది ఛార్జ్ పేయిడ్ ఇస్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ సో ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జ్ ఇవ్వాలి ఎక్స్ ప్లస్ ఒక కిలోమీటర్కి వై రూపీస్ టెన్ కిలోమీటర్స్కి టెన్ వై అవుతుంది ఈ రెండింటికి కలిపి వన్ నాట్ ఫైవ్ రూపీస్ పే చేశారు ఇది ఈక్వేషన్ వన్ అవుతుంది అలాగే ఇంకో సిచ్యుయేషన్లో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్కి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ పే చేశారు ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ది చార్జ్ పెయిడ్ ఈజ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ కూడా ఫస్ట్ ఫిక్స్డ్ ఛార్జ్ని పే చేయాలి అలాగే ఒక కిలోమీటర్కి వై రూపీస్ చొప్పున ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి ఫిఫ్టీన్ వై రూపీస్ అవుతుంది ఈ రెండింటికి కలిపి వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పే చేశారు ఇది ఈక్వేషన్ టూ అవుతుంది టూ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ ఇక్కడే ఉంచేసి టెన్ వైని రైట్ సైడ్ పంపిద్దాము ఫ్రమ్ వన్ ఎక్స్ ప్లస్ టెన్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ ప్లస్ టెన్ వై రైట్ సైడ్ వెళ్తే మైనస్ టెన్ వై అవుతుంది వన్ నాట్ ఫైవ్ మైనస్ టెన్ వై ఈ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ టూలో సబ్స్టిట్యూషన్ చేయాలి ఫ్రమ్ టూ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీన్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎక్స్ వాల్యూ వన్ నాట్ ఫైవ్ మైనస్ టెన్ వై ఈ ఎక్స్ బదులుగా వన్ నాట్ ఫైవ్ మైనస్ టెన్ వై రాయాలి ప్లస్ ఈక్వేషన్లో ఫిఫ్టీన్ వై ఉంది ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఫైవ్ సో ఫిఫ్టీన్ వై మైనస్ టెన్ వై ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి ఫిఫ్టీన్లో నుంచి టెన్ మైనస్ చేస్తే ఫైవ్ వై వన్ నాట్ ఫైవ్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ వన్ నాట్ ఫైవ్ అవుతుంది ఫైవ్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఫైవ్లో నుంచి వన్ నాట్ ఫైవ్ తీసేస్తే ఫిఫ్టీ వస్తుంది వై ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ బై ఫైవ్ ఫైవ్ వన్స్ ఫైవ్ టెన్స్ వై ఈజ్ ఈక్వల్ టు టెన్ వై అంటే మనం ఛార్జ్ పర్ ఈచ్ కిలోమీటర్ అనుకున్నాం అంటే ఒక కిలోమీటర్కి ఛార్జీ టెన్ రూపీస్ అనమాట సో ఈ వై వాల్యూని మనకు వచ్చిన ఈక్వేషన్స్లో దేంట్లో సబ్స్టిట్యూషన్ చేసిన ఎక్స్ వాల్యూ అంటే ఫిక్స్డ్ ఛార్జ్ వస్తుంది ఫ్రమ్ వన్ ఎక్స్ ప్లస్ టెన్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ ఇందులో వై బదులుగా టెన్ సబ్జెక్ట్యూషన్ చేయాలి టెన్ ఇంటూ వై బదులుగా టెన్ ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ టెన్ టెన్స్ హండ్రెడ్ ఎక్స్ ప్లస్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ప్లస్ హండ్రెడ్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ హండ్రెడ్ అవుతుంది వన్ నాట్ ఫైవ్ మైనస్ హండ్రెడ్ అంటే ఫైవ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఫైవ్ రూపీస్ ట్యాక్సీ ఎక్కగానే ఫిక్స్డ్ ఛార్జ్ అనేది ఫైవ్ రూపీస్ పే చేయాలి అలాగే ఛార్జ్ పర్ ఈచ్ కిలోమీటర్ ఈజ్ టెన్ రూపీస్ ఛార్జ్ పర్ ఈచ్ కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ రూపీస్ దీంతో పాటుగా ఒక పర్సన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు ఎంత పే చేయాలి అనేది కూడా కనుక్కోవాలి సో ఛార్జ్ పెయిడ్ ఫర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఫిక్స్డ్ ప్యా ఛార్జ్ పే చేయాలి ఫైవ్ రూపీస్ అలాగే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఈచ్ కిలోమీటర్కి టెన్ రూపీస్ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ టెన్స్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ప్లస్ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే కనుక టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పే చేయాలి ఫిఫ్త్ ప్రాబ్లం ఏ ఫ్రాక్షన్ బికమ్స్ నైన్ బై లెవెన్ ఇఫ్ టూ ఈజ్ యాడెడ్ టు బోత్ ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇక్కడ మనకు ఫ్రాక్షన్ అనేది తెలియదు కాబట్టి ఎక్స్ బై వై అనుకుంటాం న్యూమరేటర్ని ఎక్స్ అని డినామినేటర్ని వై అని అనుకుంటాము ఆ ఫ్రాక్షన్కి న్యూమరేటర్కి డినామినేటర్కి రెండిటికి కూడా టూ యాడ్ చేస్తే కనుక ఆ ఫ్రాక్షన్ నైన్ బై లెవెన్ అవుతుందంట ఇఫ్ త్రీ ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇట్ బికమ్స్ ఫైవ్ బై సిక్స్ అదే ఫ్రాక్షన్కి న్యూమరేటర్కి డినామినేటర్ రెండిటికి కూడా త్రీని కనుక యాడ్ చేసినట్లయితే ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఫైవ్ బై సిక్స్ అవుతుంది అయితే ఆ ఫ్రాక్షన్ ఏంటో కనుక్కోవాలి ఫస్ట్ ఫ్రాక్షన్ తెలియదు కాబట్టి ఎక్స్ బై వై అనుకుందాం లెట్ ది ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై ఫస్ట్ కండిషన్ ఇఫ్ టూ ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇట్ బికమ్స్ నైన్ బై లెవెన్ ఇఫ్ టూ ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్

లెవెన్ ఇంటూ ఎక్స్ ప్లస్ టూ ఇజ్ ఈక్వల్ టు నైన్ ఇంటూ వై ప్లస్ టూ లెవెన్ ఇంటూ ఎక్స్ లెవెన్ ఎక్స్ ప్లస్ లెవెన్ టూస్ ట్వంటీ టూ ఇక్కడ కూడా ఈ టూ టర్మ్స్ని నైన్తో మల్టిఫ్లికేషన్ చేయాలి నైన్ ఇంటూ వై నైన్ వై ప్లస్ నైన్ టూస్ ఎయిటీన్ నైన్ వైని లెఫ్ట్ సైడ్ తీసుకురావాలి మైనస్ నైన్ వై అవుతుంది అలాగే ప్లస్ ట్వంటీ టూ ఎయిటీన్ కూడా లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ ఎయిటీన్ అవుతుంది లెవెన్ ఎక్స్ మైనస్ నైన్ వై ట్వంటీ టూలో నుంచి ఎయిటీన్ మైనస్ చేస్తే ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇది ఈక్వేషన్ వన్ అవుతుంది నెక్స్ట్ ఇదే ఫ్రాక్షన్కి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి త్రీని కనుక యాడ్ చేసినట్లయితే అది ఫైవ్ బై సిక్స్ అవుతుందంట ఇఫ్ త్రీ ఈజ్ యాడెడ్ టు బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ది ఫ్రాక్షన్ బికమ్స్ ఫైవ్ బై సిక్స్ ది ఫ్రాక్షన్ బికమ్స్ ఫైవ్ బై సిక్స్ ఫ్రాక్షన్ని ఎక్స్ బై వై అనుకున్నాము న్యూమరేటర్కి త్రీ డినామినేటర్కి కూడా త్రీ యాడ్ చేస్తే కనుక ఆ ఫ్రాక్షన్ వాల్యూ ఫైవ్ బై సిక్స్ అవుతుందంట ఇది ఈక్వేషన్ క్రాస్ మల్టిఫికేషన్ చేయాలి సిక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ వై ప్లస్ త్రీ సిక్స్ ఇంటూ ఎక్స్ సిక్స్ ఎక్స్

సో ఈ టూ ఈక్వేషన్స్లో కోయప్షన్స్ ఏవైతే చిన్నగా ఉన్నాయో ఆ ఈక్వేషన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ కనుక్కోవాలి ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్లో ఉన్నట్టు కోయప్షన్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి సెకండ్ ఈక్వేషన్ని సెలెక్ట్ చేసుకుందాము సిక్స్ ఎక్స్ ప్లస్ త్రీ రైట్ సైడ్ వెళ్తే మైనస్ త్రీ అవుతుంది మైనస్ ఫైవ్ వై రైట్ సైడ్ వెళ్తే ప్లస్ ఫైవ్ వై అవుతుంది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటూ సిక్స్ రైట్ సైడ్ వెళ్తే బై సిక్స్ అవుతుంది మైనస్ త్రీ ప్లస్ ఫైవ్ వై బై సిక్స్ ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి లెవెన్ ఇంటూ ఎక్స్ వాల్యూ మైనస్ త్రీ ప్లస్ ఫైవ్ వై బై సిక్స్ మైనస్ నైన్ వై ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో సో ఇక్కడ లెవెను సిక్స్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఎల్సిఎం చేయాలి సో నైన్ వై బై వన్ ఉన్నట్లు ఇక్కడ మైన ప్లస్ ఫోర్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ ఫోర్ అవుతుంది సో ఎల్సిఎం సిక్స్కి వన్కి ఎల్సిఎం సిక్స్ అవుతుంది క్రాస్ మల్టిఫికేషన్ చేయొచ్చు ఈ మొత్తాన్ని వన్తో మల్టిప్లికేషన్ చేస్తే ఇదే వస్తుంది అయితే ఈ టూ టర్మ్స్ని లెవెన్తో మల్టిప్లికేషన్ చేయాలి లెవెన్ త్రీస్ థర్టీ త్రీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ థర్టీ త్రీ ప్లస్ లెవెన్ ఫైవ్స్ ఫిఫ్టీ ఫైవ్ వై నెక్స్ట్ మైనస్ ఉంది ఈ రెండు క్రాస్ మల్టీప్లికేషన్ నైన్ సిక్స్ ఆర్ ఫిఫ్టీ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఫోర్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ ఫోర్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ వై మైనస్ ఫిఫ్టీ ఫోర్ వై ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి ఎడిషన్ చేయాలి అయితే మధ్యలో మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేసినట్లయితే వన్ వై వస్తుంది మైనస్ థర్టీ త్రీ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై సిక్స్ రైట్ సైడ్ వెళ్తే ఇంటూ సిక్స్ అవుతుంది మైనస్ థర్టీ త్రీ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఫోర్ జార్ ట్వంటీ ఫోర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ట్వంటీ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ థర్టీ త్రీ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ థర్టీ త్రీ అవుతుంది థర్టీ త్రీలో నుంచి ట్వంటీ ఫోర్ మైనస్ చేస్తే నైన్ వస్తుంది వై ఈజ్ ఈక్వల్ టు నైన్ ఈ వై వాల్యూని మనం ఇక్కడ చేసినటువంటి ఎక్స్ వాల్యూలో సబ్సిచ్యూషన్ చేస్తే ఎక్స్ వాల్యూ కూడా వస్తుంది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ త్రీ ప్లస్ ఫైవ్ ఇంటూ వై వాల్యూ నైన్ వచ్చింది బై సిక్స్ మైనస్ త్రీ ప్లస్ నైన్ ఫైవ్స్ ఫార్టీ ఫైవ్ బై సిక్స్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ ఫైవ్ మైనస్ త్రీ ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి ఫార్టీ ఫైవ్లో నుంచి త్రీ మైనస్ చేస్తే ఫార్టీ టూ బై సిక్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సిక్స్ వన్స్ సిక్స్ సెవెన్స్ ఫార్టీ టూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సెవెన్ సో మనకు కావాల్సిన ఫ్రాక్షన్ని ఎక్స్ వై బై వై అనుకున్నాం కదా సో రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై వై ఎక్స్ అంటే సెవెన్ వై అంటే నైన్ సెవెన్ బై నైన్ సో మనం చెక్ చేసుకోవచ్చు ఈ రెండింటికి టూ కనుక యాడ్ చేసినట్లయితే సెవెన్ ప్లస్ టూ నైన్ ప్లస్ టూ అంటే నైన్ బై లెవెన్ అవుతుంది అని ఇచ్చారు కదా నైన్ బై లెవెన్ వచ్చింది అలాగే ఇదే ఫ్రాక్షన్కి త్రీ కనుక యాడ్ చేసినట్లయితే సెవెన్ ప్లస్ త్రీ నైన్ ప్లస్ త్రీ సెవెన్ ప్లస్ త్రీ టెన్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది టూ ఫైవ్స్ టూ సిక్స్ సో త్రీ యాడ్ చేస్తే కనుక ఆ ఫ్రాక్షన్ ఫైవ్ బై సిక్స్ వస్తుంది అని ఇచ్చారు టూ యాడ్ చేస్తే నైన్ బై లెవెన్ వస్తుంది అని ఇచ్చారు సో కరెక్ట్గానే వచ్చింది కాబట్టి మనకు కావాల్సిన ఫ్రాక్షను సెవెన్ బై నైన్ సిక్స్త్ ప్రాబ్లం ఫైవ్ ఇయర్స్ హెన్స్ ది ఏజ్ ఆఫ్ జాకబ్ విల్ బీ త్రీ టైమ్స్ దట్ ఆఫ్ హిజ్ సన్ సో ఇక్కడ జాకబ్ వాళ్ళ సన్ ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఏజెస్ ఎంతో తెలియదు మనకి ఇప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ తర్వాత జాకబ్ ఏజ్ వాళ్ళ సన్ ఏజ్కి త్రీ టైమ్స్ ఉంటుందంట ఫైవ్ ఇయర్స్ ఎగో అంటే ఫైవ్ ఇయర్స్ క్రితం జాకబ్ ఏజ్ వాజ్ సెవెన్ టైమ్స్ దట్ ఆఫ్ హిజ్ సన్ జాకబ్ ఏజ్ వాళ్ళ సన్ ఏజ్కి సెవెన్ టైమ్స్ ఉంది వాట్ ఆర్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అయితే ఇప్పుడు జాకబ్ ఏజ్ అలానే జాకబ్ సన్స్ ఏజ్ కనుక్కోవాలి ఈ ప్రాబ్లములో మనం ఏజ్ ఆఫ్ జాకబ్ అలానే ఏజ్ ఆఫ్ జాకబ్ సన్స్ ఇద్దర్దీ కనుకోవాలి కాబట్టి ఒకర్ది x ఇంకొకర్ది y అనుకుందాము లెట్స్ ది ఏజ్ ఆఫ్ జాకబ్ ఈక్వల్ టు x ది ఏజ్ ఆఫ్ జాకబ్స్ సన్ ఈక్వల్ టు y సో ఇక్కడ మనకి టూ సిచ్యుయేషన్స్ ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ హెన్స్ అన్నారు ఫైవ్ ఇయర్స్ హెన్స్ అంటే ఇప్పటి నుంచి ఫైవ్ ఇయర్స్ తర్వాత అని అర్థం ఫైవ్ ఇయర్స్ హెన్స్ ది ఏజ్ ఆఫ్ జాకబ్ ది ఏజ్ ఆఫ్ జాకబ్ విల్ బీ త్రీ టైమ్స్ దట్ ఆఫ్ హిజ్ సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎక్స్ ఇయర్స్ ఉంది కాబట్టి ఫైవ్ ఇయర్స్ తర్వాత జాకప్స్ ఏజ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అవుతుంది అలానే ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళ సన్ ఏజ్ వై ప్లస్ ఫైవ్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరు ఏజెస్ అనమాట ఇవి అయితే ఇది ఎంత ఉందంటే జాకబ్ ఏజ్ వాళ్ళ సన్ని ఏజ్కి త్రీ టైమ్స్ ఉంది అంటే సన్ని ఏజ్ని త్రీ త్రీతో మల్టిఫ్కేషన్ చేయాలి సో ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇన్ టూ వై త్రీ వై ప్లస్ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ సో కానిస్టెంట్స్ని ఒకవైపు వేరియబుల్స్ ఒకవైపు తీసుకొద్దాము ఈ త్రీ వైని కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ త్రీ వై అవుతుంది ప్లస్ ఫైవ్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ ఫైవ్ అవుతుంది ఎక్స్ మైనస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు టెన్ సో ఆల్రెడీ ఎక్స్ వాల్యూ కనుక్కుందాం ఇక్కడ మైనస్ త్రీ వై రైట్ సైడ్ వెళ్తే ప్లస్ త్రీ వై అవుతుంది ఇది ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్ నుంచి మనం ఆల్రెడీ ఎక్స్ వాల్యూ కనుక్కున్నాము నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఫైవ్ ఇయర్స్ ఎగో అన్నారు కదా ఫైవ్ ఇయర్స్ ఎగో అంటే ఫైవ్ ఇయర్స్ క్రితం అనమాట జాకబ్స్ ఏ వాస్ సెవెన్ టైమ్స్ దట్ ఆఫ్ హిజ్ సన్ సో ఇక్కడ హెన్స్ అంటే ఏంటో ఫైవ్ ఇయర్స్ ఎగో అంటే ఏంటో తెలిసి ఉండాలి ఫైవ్ ఇయర్స్ ఎగో అంటే ఫైవ్ ఇయర్స్ క్రితం ఇప్పుడున్న ఏజ్కి ఫైవ్ ఇయర్స్ క్రితం అంటే ఫైవ్ మైనస్ అవుతుంది అలాగే వాళ్ళ సన్ని ఏజ్లో కూడా ఫైవ్ తగ్గుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ క్రితము జాకప్ ఏజ్ వాళ్ళ సన్ని ఏజ్కి సెవెన్ టైమ్స్ ఉందంట సో సన్ ఏజ్ని సెవెన్తో మల్టిఫికేషన్ చేయాలి సెవెన్ టైమ్స్ అన్నారు కదా ఎక్స్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇన్ టూ వై సెవెన్ వై మైనస్ సెవెన్ ఫైవ్స్ థర్టీ ఫైవ్ కానిస్టెంట్స్ని రైట్ సైడు వేరియబుల్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం ఎక్స్ సెవెన్ వై రైట్ లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ సెవెన్ వై అవుతుంది మైనస్ ఫైవ్ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ ఫైవ్ అవుతుంది ఎక్స్ మైనస్ సెవెన్ వై మైనస్ థర్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి థర్టీ ఫైవ్లో నుంచి ఫైవ్ మైనస్ చేస్తే థర్టీ బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ థర్టీ ఇది ఈక్వేషన్ టూ సో ఈక్వేషన్ టూలో ఆల్రెడీ ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం టెన్ ప్లస్ త్రీ వై ఈ ఎక్స్ వాల్యూని సబ్సిచ్యూషన్ చేద్దాం x వాల్యూ 10 ప్లస్ త్రీ వై మైనస్ సెవెన్ వై to minus టు మైనస్ థర్టీ టెన్ ప్లస్ సెవెన్ వైలో నుంచి త్రీ వై మైనస్ చేయాలి మైనస్ ఉంది కదా ఈ రెండు లైక్ టర్మ్స్ మైనస్ చేసినట్లయితే ఫోర్ వై వస్తుంది బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ వై టు మైనస్ థర్టీ మనకి వై వాల్యూ కావాలి కాబట్టి ఫస్ట్ ఈ రైట్ సైడ్ పంపిద్దాం మైనస్ థర్టీ మై ప్లస్ టెన్ రైట్ సైడ్ వస్తే మైనస్ టెన్ అవుతుంది మైనస్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి మైనస్ పెట్టాలి మైనస్ ఫార్టీ బోత్ సైడ్స్ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు వైపులా కూడా మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు వై ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఫోర్ రైట్ సైడ్ వస్తే బై ఫోర్ అవుతుంది ఫోర్ వన్స్ ఫోర్ టెన్స్ వై ఈజ్ ఈక్వల్ టు టెన్ వై అంటే మనం సన్ ఏజ్ని వై అనుకున్నాం జాకబ్ సన్ ఏజ్ని వై అనుకున్నాము ఈ వై వాల్యూని ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టెన్ ప్లస్ త్రీ వై అనే ఈక్వేషన్లో సబ్జెక్ట్యూషన్ చేస్తే ఎక్స్ వాల్యూ కూడా వస్తుంది టెన్ ప్లస్ త్రీ ఇంటూ టెన్ వై వాల్యూ టెన్ టెన్ ప్లస్ త్రీ టెన్స్ థర్టీ సో ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఫార్టీ ఎక్స్ అంటే ఏజ్ ఆఫ్ జాకప్ని ఎక్స్ అనుకున్నాం సో జాకబ్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఇయర్స్ జాకబ్ సన్స్ ఏజ్ ఇస్ ఈక్వల్ టు టెన్ ఇయర్స్ మనకు వచ్చిన దాన్ని చెక్ చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ తర్వాత జాకప్ ఏజ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అతని సన్ ఏజ్ ఫిఫ్టీన్ అవుతుంది ఒక్కొక్కరికి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ యాడ్ చేయాలి కదా సో ఫిఫ్టీన్కి త్రీ టైమ్స్ ఉంది జాకప్స్ ఏజ్ అలాగే ఫైవ్ ఇయర్స్ క్రితం అంటే ఫార్టీలో నుంచి ఫైవ్ మైనస్ చేస్తే థర్టీ ఫైవ్ టెన్లో నుంచి ఫైవ్ మైనస్ చేస్తే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ క్రితం వీళ్ళ ఇద్దరు ఏజ్ ఇవి థర్టీ ఫైవ్ ఫైవ్ ఈ ఫైవ్కి సెవెన్ టైమ్స్ ఉంది జాకబ్స్ ఏజ్ థర్టీ ఫైవ్ సో ఇలా చెక్ చేసుకోవాలి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది నెక్స్ట్ వీడియోలో ఎలిమినేషన్ మెథడ్లో ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం